నేను ఒక మామూలు మనిషిని ఈ మల్లారెడ్డి పేదవాణ్ణి నాకు ఒక రెండు ఎకరాల భూమి సార్ ఓ రెండు ఎకరాల భూమి ఉంటే ఇద్దరు బిడ్డలు అండి నాకు ఆ ఇద్దరు బిడ్డల పెళ్లి చేసేందుకు సరిపోకుండా ఒక బిడ్డ పెళ్ళికి రెండు ఎకరాలు అమ్మేసిన ఇంకా నాకు ఎలాంటి సదుపాయాలు లేవు మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక చాలామందికి గరీబోలకే చూస్తాం గరీబోలకే ఇది చేస్తాం అన్నట్టుగా ఇది అవుతుంది బీసీలలో గరీబోలు ఎలా ఇలా సార్ ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీలే ఉంటారా వేరే వాళ్ళు ఉండరా సార్ నేను అదిగా ఇది చేస్తున్నా ఇంకోటి రాష్ట్రం కేంద్రంలో నరేంద్ర మోడీ దొంగ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక దొంగ తయారై తెలంగాణ ప్రజల ఏనాడో నాడు ముత్తాత తాతాడు ఇచ్చిన భూములు లాక్కోవాలని గుంజుకొని చూస్తుండు ఈ కేసీఆర్ ఇది సభ్యమైన పరిస్థితి కాదు పద్ధతి కాదు ఎంతోమంది గరీబుల భూములు ఆక్రమించుకొని చాలా ఇచ్చేస్తున్నారు చాలా ఘోరంగా ఇచ్చేస్తురు ఇది మాత్రం అన్యాయం దుర్మార్గం సార్ ఏది మామూలుగా ఒక పేద రైతు ఒక రెండు మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లక్షలు యాభై వేలు అడుగుతురండి ఈ విధంగా రెవెన్యూ వాళ్ళు కూడా ఈ విధంగా ఇది చేస్తున్నారు ఇది దుర్మార్గమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఓట్లకు అమ్ముడబోయే పరిస్థితి అంటే వేలాది వేలు పోసి ఈ విధంగా ఓట్లను కొంటూరు తప్ప మరో ఉద్దేశం కాదు ఆ విధంగా ఎన్ని పైసలు పెట్టి కొని ఎన్ని విధంగా ఇది చేయగలుగుతాడో ఆ కేసీఆర్కి తెలివాలే ఇంకోటి ఆడొక ధనవంతుడు కాదు ఆడ ఇది కాదు ఈ ఆనాడు ఎన్ని కోట్లు ఉన్నాయో ఈనాడు ఎన్ని కోట్లు సంపాదించుండో రేపటి భవిష్యత్తు తేలిస్తాల్సి వస్తుంది ఆయన ఖచ్చితంగా జైలు పోవాల్సి వస్తుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తరపుకెళ్ళి నేను కొండూరు యాదవ్గా నేను సభ్యంగా మనం చేసుకుంటున్నా ఇంకోటి లాంటి పేదవాళ్ళకు ఇప్పటిదాకా నాకు ఏది పింఛనీయ ధైర్చుకోవాలి ఏంది అలాంటి మనిషి పే ఒక రోజు ఒక నెల అనుకో మరో నెల పింఛింది రాదండి ఈ ఊర్లో అట్లాంటి పరిస్థితి ఆరోగ్య ఆరోగ్యాలు బాగలేవు అంటే పోవాలి ఇక్కడ ఏది ప్రభుత్వ ఆసుపత్రి లేదు దగ్గరలో ఏది స్కూలు బాగలేదు మరుగుదొడ్డు బాగలేవు రోడ్లు బాగలేవు ఈ చౌటుప్పల్కి వెళ్ళి మల్లారెడ్డి ఊరు రానంటే మరీ రోడ్లు విపరీతంగా గలీజుగా తయారైనాయండి మునుగోడు దాకా అలాంటి పరిస్థితి ఏర్పడింది సరిగ్గా మంచి పనులు చేయాలని గతంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన ఈ రోడ్లు ఇప్పటిదాకా ఏ ఒక్క ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేయలేదు కేసీఆర్ నేను ఇది చేసిన అది చేసిన అనేది చెప్పా నా బొందల పాసు వాళ్ళు ఏం చేయలేదు నా ఏట్ల పాటు వాళ్ళు ఇది చేస్తాడు నేను ఈ రిజర్వేషన్ చేస్తున్నా అవి చేస్తున్నా నీకు వంపులు తెస్తున్నా వంపు ఏది వాటా తెస్తున్నా అని చెప్పే నల్గొండ జిల్లాలో ఏ ఒక్క నీరు రాలే ఇప్పటిదాకా మా నల్లగొండ జిల్లాలో ఏది మునుగోడు నారాయణపురం మండలమే కానీ మునుగోడు మండలమే కానీ ఏ ఒక్క నీరు అందలేదు ఆయన చేసిన సేవలల్లా కానీ మా రోడ్లన్నా బాగా చేయరు మీరు చేయకుండా కాకపోతే మంచిని దాపించకుంటామే మాకు మంచిగానన్నా చూడరు మమ్మల్ని పేదవాళ్ళ చూడకుండా మంచిగానన్నా చూడండి మీరు పెద్దోళ్ళు మీరు పెద్ద మనుషులు సీఎంలు అయ్యారు కాబట్టి మీరు గౌరవం ఇస్తున్నారు ఇలా తెలంగాణ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుంటే రాష్ట్రం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం ఏంటంటే మీ గౌరవం ఏడుండో మీరు వాళ్ళు నేను చెప్పగదలుచుకుంటా కానీ కానీ మీ భవిష్యత్తు ఏడా కాళ్ళకాలు ఉండేదో నాకు తెలుసు కానీ అట్లాంటి మనిషి ఇవాళ నువ్వు తెలంగాణ తల్లిని అగౌరవపరిస్తే మాత్రం మర్యాద కాదు నేను ఆ విధంగా మనవి చేసుకుంటున్నాం yes,